వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఎట్టకేలకు మోక్షం లభించింది. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 94 రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి మొదలవుతుందని సిఎస్ సోమేష్ కుమార్ గురువారం ఓ ప్రకటనను వెల్లడించారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన పాత పద్ధతి కార్డు ఎయిటెడ్ అడ్మినిస్ట్రేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆస్తుల నమోదు ప్రారంభించాలంటూ హైకోర్టు ఆదేశించిన దళారీల ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకుంది. కార్డు పద్ధతిలో చేపట్టనున్న ఈ రిజిస్ట్రేషన్ల కోసం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. రాత్రి నుంచే కార్డు సాఫ్ట్వేర్ను సిద్ధం చేసే పనిలో మునిగిపోయారు. మంగళవారమే కార్డు సాఫ్ట్వేర్లో డెమో నిర్వహించారు. చాలా కాలం నిలిచిపోయినందున సాంకేతిక సమస్యలేమైనా తలెత్తుతాయా అన్నది పరిశీలించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు గచ్చిబౌలిలోని సెంట్రల్ సర్వర్కు కనెక్ట్ అయి ఉన్నాయి. ధరణి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో కార్డు విధానాన్ని నిలిపివేశారు. సెప్టెంబర్ 8 నుంచి రిజిస్ట్రేషన్లను బంద్ చేశారు. గురువారం నాటికి 94 రోజులు గడిచిపోయాయి. కాగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను తాము నిలిపివేయాలంటూ ఆదేశించలేదని మంగళవారమే కోర్టు తేల్చి చెప్పింది. కార్డు పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్లను ప్రారంభించుకోవచ్చని స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రిజిస్ట్రేషన్లకు మార్గం సుఖమయ్యింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఇదివరకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లో ఉన్నా దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు కాదు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్కు టైం స్లాబ్లను పెట్టమనున్నారు. ఏ టైం స్లాబ్ను బుక్ చేసుకుంటే ఆ సమయంలోనే రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్రయ విక్రయదారులు ముందుగా స్టాంప్ డ్యూటీ చలాన్ తీసుకొని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్డు సాఫ్ట్వేర్లో స్లాట్ను బుక్ చేసుకోవాలి. నిర్దేశిత తేదీ సమయాన్ని పేర్కొనాలి. ఆ స్లాట్లోనే చలానా ఏ రకమైన దస్తావేజు క్రయ విక్రయదారుల పేర్లు డాక్యుమెంట్లు తదితర వివరాలను పొందుపరచాలి. స్లాట్లో పేర్కొన్న తేదీ సమయంలోగా క్రయ విక్రయదారులు సాక్షులు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి ఆస్తుల రిజిస్ట్రేషన్లను పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ సమయం 10:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావటానికి 1/2 సమయం పడుతుంది. ఇదివరకు స్లాట్లో సమయాలు లేకపోవడంతో కొంతమందికి తొందరగా కొంతమందికి ఆలస్యంగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు స్లాట్లకు టైం స్లాబులు ఉండటంతో ఆ స్లాబుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రోజుకు 15 వరకు రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదివరకు హైదరాబాద్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రోజుకు 20-30 డాక్యుమెంట్లు, నగర శివారు ప్రాంతాల్లో 40-50 డాక్యుమెంట్లు, జిల్లాలో 20-30 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యేవి. ప్రస్తుతం స్లాట్ టైం స్లాబ్లతో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉన్న ఆస్తులనే రిజిస్టర్ చేయనున్నారు. ఈ దృష్ట్యా పెద్దగా ఒత్తిడి ఉండకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఎస్ఆర్ కార్యాలయాల్లో చాలా తక్కువగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్్ట్రేషన్లు జరుగుతాయి. ఇక సెల్, గిఫ్ట్, మార్ట్గేజ్, డిపాజిట్, జీపీఏ, ఎస్పీఏ అన్ని రకాల డీడ్లను అనుమతిస్తారని సమాచారం. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ఎదురవుతున్న ఇబ్బందులపై 3 నెలలుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ చేస్తున్న ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని, వ్యవసాయేతర ఆస్తులను రిజిస్టర్ చేయడానికి నిర్ణయించారని అసోసియేషన్ కన్వీనర్ నారగోని ప్రవీణ్ తెలిపారు. ధరణి వద్దని, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని అనేక ఆందోళనలు నిర్వహించామని, చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవటంతో ప్రభుత్వం కదిలిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ముందుచూపు లేని నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు సుమారు 3,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్